దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మనపునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తునామమున శుభోదయం. ఈరోజు జులై నెల 10వ తేదీ, మన తల్లి అయినటువంటి పరిశుద్ధ శ్రీసభతో మనందరం సంతోషిస్తూ పునీత ఫెలిసితమ్మ గారి పండుగను ఈరోజు కొనియాడుతూ ఉన్నాము. ఈ తల్లి తనకున్నటువంటి 7 కుమారులు మొత్తం 8 ప్రభు యొక్క నామం కోసం ప్రాణాలను ధారపోశారు. అన్యదేవతలను ఆరాధించమని, లేకపోతే నిన్ను నీ 7 కుమారులను చంపివేస్తామని ఈ తల్లిని బెదిరించినప్పుడు ఆ తల్లి పిరికితనముతో కాక తన యొక్క కుమారుల్లో ధైర్యాన్ని విశ్వాసాన్ని నూరిపోసింది. తన కళ్ళ ముందే తన 7 కుమారులు అత్యంత క్రూరముగా చంపబడ్డారు. ఆ తరువాత 4 నెలలకు 162వ సంవత్సరములో ఈమె కూడా వధించబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక తల్లి తన బిడ్డలలో ఎటువంటి విశ్వాసాన్ని ధైర్యాన్ని నూరిపోయాలో అందరి మాతృమూర్తులకు ఈ పునీతురాలు ఆదర్శం కావాలి. వీరి యొక్క జీవిత విశేషాన్ని మనపునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. మార్కుస్ ఔరేలియస్ చక్రవర్తి రోమనగరాన్ని పరిపాలిస్తున్న కాలములో రోములో ఉన్నత వంశానికి చెందిన వితంతువు అయిన ఫెలిసితమ్మ తన 7 కుమారులతో కలిసి భక్తి జీవితాన్ని గడుపుతూ కాలం వెల్లదీస్తున్నారు. ఫెలిసితమ్మ భర్త మరణానంతరం తనను దైవసేవకు అర్పించుకుంది. ప్రార్థనల్లోనూ త్యాగకార్యాల్లోనూ వారు పూర్తిగా నిమగ్నమయ్యేవారు. వారి కుమారులు జనవారియస్, ఫెలిక్స్, ఫిలిప్, సిల్వానుస్, అలెగ్జాండర్, వైతాలిస్ మరియు మార్థియాలిస్ అను 7 కూడా తల్లి వలె గొప్ప దైవభక్తి కలవారు. సంఘములో మంచి అంతస్తు మరియు ఉన్నత వంశానికి చెందిన ఫెలిసితమ్మ గారి భక్తి జీవితం పట్ల ప్రభావితులైన పలువురు విగ్రహారాధకులు అన్యదేవతలను త్యజించి క్రైస్తవ విశ్వాసములోకి రావటం ప్రారంభించారు. పైగా అది క్రీస్తు శకం 2వ శతాబ్దం, అనగా క్రైస్తవం బాల్యదశలో ఉండి అప్పుడప్పుడే విస్తరిస్తోంది. తమ పుత్రులకును విగ్రహారాధనకు వ్యతిరేకముగా బోధించుకుని ఎంతో కాలము నుండి తాము ఎదురుచూస్తున్న మెస్సియాను యేసుక్రీస్తులో దర్శించి యేసే నిజమైన దేవుడిని నమ్మి ఇలా వీరు బహిరంగంగా క్రైస్తవాన్ని ఆచరించటం వల్ల అన్యదేవతలను ఆరాధించేవారు తగ్గిపోవటం, చీత్కరించేవారు అధికం కావటం అన్య గురువులని రెచ్చగొట్టినట్లయింది. వారు సృష్టి వస్తువులను ఆరాధించువాడైన చక్రవర్తికి ఫిర్యాదు చేశారు. పైగా రోమన్ సామ్రాజ్యాన్ని సంరక్షించే దేవతలను కొలిచేవాళ్ళు తగ్గిపోవటంతో దేవతలకు కోపం వస్తుందని పూజారులు చక్రవర్తిని పురుగొల్పారు. కాబట్టి
ఆ దేవతలను సంతృప్తిపరచాలంటే ఫెలిసితమ్మ గారిని, వారి ఏడుగురు పుత్రులను ఆ దేవతలకు బలి ఇచ్చి శాంతింపచేయాలని వారు చక్రవర్తిపై ఒత్తిడి చేశారు. అందుకు తగిన ఆదేశాలు మార్కుస్ ఔరేలియస్ జారీ చేశాడు. ఆ ఆదేశాల చొప్పున రోము నగరాధికారి పుబ్లియస్ ఫెలిసితమ్మ గారిని, వారి ఏడుగురు పుత్ర సంతానాన్ని బంధించి తన ఎదుట హాజరుపరచమని ఆజ్ఞ ఇచ్చాడు. అదేవిధముగా వారు కొనితేబడిన పిమ్మట పుబ్లియస్, ఫెలిసితమ్మ, నీ పిల్లల మీద కనికరం చూపించు, వారు యువకులు, గొప్ప పదవులు గౌరవాలు పొందవలసిన వాళ్ళు అని పలికాడు. అమాయకులైన పిల్లల భవిష్యత్తు పాడు చేయవద్దు అన్నట్లు ప్రశ్నలు కురిపించాడు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. క్రైస్తవ విశ్వాసం విడిచిపెడితే చాలు, కనీసం బహిరంగంగా ఆ విశ్వాసాన్ని ప్రదర్శింపకున్నా చాలు, ముఖ్యముగా వారి పిల్లలకైనా తనను అనుసరించకుండా చెప్పి వారి ఎడల కనికరం చూపమన్నాడు. అందుకు ఫెలిసితమ్మ గారు, మీ కనికరం భక్తిహీనతతో కూడుకుంది, నన్ను నా పిల్లల పట్ల కనికరం చూపమని ప్రోత్సహించటం వల్ల నన్ను అతి క్రూరమైన తల్లిగా మార్చాలని చూస్తున్నావు అని ముక్కుసూటిగా సమాధానమిచ్చారు. తిరిగి తన ఏడుగురు కుమారుల వైపు ప్రేమతో చూస్తూ, నా ప్రియమైన బిడ్డలారా, మీ కన్నులెత్తి మోక్షం వైపు చూడండి, అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పునీతులతో సహా మీకోసం ఎదురు చూస్తున్నారు, వారి ప్రేమలో స్థిరముగా ఉండి విశ్వాసం ఉంచండి, మీ ఆత్మల రక్షణ కోసం ధైర్యముగా ఉండండి అని ఉత్సాహపరిచారు. తాత్కాలికమైన ఈ లోకం యాత్ర ముగించుకుని శాశ్వతమైన నిత్య జీవరాజ్యం చేరుటయే తన గమ్యమని తల్లి తరచూ చెప్పే మాటలు వారిని దృఢపరుస్తున్నాయి. ఆ పరలోక ఆనందం ముందు ఏవీ సరితూగవని వారు నమ్మారు. వారు ఏకకంఠముతో దేవుణ్ణి స్తుతించారు. విసిగి వేసారిన పుబ్లియస్ ఫెలిసితి గారిని క్రూరముగా హింసించమని శాసించాడు. ఆ ఏడుగురు సోదరులను ఒక్కొక్కరిని తన ఎదుట హాజరుపరచగా ధనాశ, ఉద్యోగం వంటి వివిధ రకాల ప్రలోభాలు పెట్టాడు, నచ్చచెప్ప చూశాడు. కానీ ఆయన హితబోధలు వారిని ఏమాత్రం మార్చలేకపోయాయి. పూర్వం నాటి మక్కబియ్యులను పోలి వారు విశ్వాసముతో దేవుని ప్రేమకు విధేయించి గట్టిగా నిలబడ్డారు. కడపటి అవకాశంగా తాను వారిని ఎన్ని విధాలుగా హింసించి అంతమొందించగలడో మరీ మరీ చెప్పి బెదిరించి చూశాడు. లాభం కనబడలేదు. ఈ పరిస్థితినంతా పుబ్లియస్ వెళ్ళి చక్రవర్తికి వివరించాడు. చక్రవర్తి మండిపడి వారికి మరణశిక్ష విధించాడు. ఆ ప్రకారంగానే ఆ ఏడుగురు అన్నదమ్ములు క్రీస్తు విశ్వాసం కోసం తమ ప్రాణాలర్పించి మోక్షరాజ్యములో వేదసాక్షి కిరీటం పొందారు. మరో 4 నెలల అనంతరం క్రీస్తుశకం 162లో ఫెలిసితమ్మ గారిని కూడా శిరఛేదన మొనర్చి వారి పంతం నెగ్గించుకున్నారు. ఫెలిసితి అనగా సంతోషం, పండుగ, సత్కారం అని అర్థం. అందరి క్రైస్తవ కథోలిక మాతృమూర్తులకు పునీత ఫెలిసితమ్మ గారు ఆదర్శ తల్లిగా మారునట్లుగా క్రైస్తవ మాతృమూర్తులందరి కోసం ప్రత్యేకముగా ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. విశ్వాసులను బలపరచువో సర్వేశ్వరా, ఈరోజు మేము స్మరించేటటువంటి పునీత ఫెలిసితమ్మను తన యొక్క 7 కుమారుల విశ్వాసమును బలపరచి, తద్వారా ఆ విశ్వాసము కోసం తన 7 కుమారులు తన కళ్ళ ముందే చంపబడినప్పటికీ తనకు చెక్కు చెదరనటువంటి శక్తివంతమైనటువంటి విశ్వాసమును ప్రసాదించి తిరి, తద్వారా క్రైస్తవ కథోలిక మాతృమూర్తులందరికీ ఈమెను మీకు ఆదర్శముగా ప్రసాదించి తిరి. తద్వారా ఈమె యొక్క అడుగుజాడలో క్రైస్తవ తల్లులందరూ నడిచి తమ బిడ్డలను విశ్వాస వెలుగులో నడిపించేటటువంటి శక్తిని ప్రసాదింపుడు. మానాదుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.